దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి పాలన, ఇదేమి పాలన? దొంగల పాలన, దోపిడీ పాలన. ఉపర బడ్జెట్ కామారెడ్డికి హామీలు పూరే అమలు కరనా 42% బీసీ కు రిజర్వేషన్ దేకే స్థానిక సంస్థ లోకల్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని కలెక్టర్ ఆఫీసులలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి ఏదైతే మొన్నటి బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి బీసీల కోసము కేవలం 50%, కేవలం 9,200 కోట్లు మాత్రమే 50% ఉన్న బీసీలకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. మైనారిటీలకు 3,000 పైచీలు బడ్జెట్ కేటాయిస్తే ఈ రాష్ట్రంలోనే 50% పైనున్న బీసీలకు అన్యాయంగా ఓన్లీ 9,200 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలను మీరు ఖచ్చితంగా బడ్జెట్ లో కేటాయించాలి. కార్పొరేషన్ త్రూ లోన్లు కూడా మా యువకుల కోసం మీరు అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు ఎవరికి న్యాయం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు? అత్యధికంగా ఉన్న బీసీలను మోసం చేసిండ్రు. ఆ బడ్జెట్ లో చూస్తే అసలు అదేం బడ్జెట్? ఇటు రైతులను మోసం చేసిండ్రు. రైతు భరోసాకి కావాల్సిన డబ్బులు లేవు. 23,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే రైతు భరోసాకి మీరు పెట్టింది ఎంత? రైతు కూలీలు ఆదుకుంటా అన్నారు. 15,000 కోట్లు కావాలంటే మీరు పెట్టింది ఎంత? మహిళల కోసం చేస్తా అన్నారు. మహిళల కోసం కావాల్సినటువంటి మహిళలకు ప్రతి ఒక్కరు 2,500 అన్నారు. అసలు పెట్టిండ్రా బడ్జెట్ లో? ఇచ్చిండ్రా అసలు బడ్జెట్ లో? కేటాయింపులు కనబడ్డాయా? యువతకు 5 లక్షల గ్యారంటీ కార్డు అన్నారు. కేటాయింపులు కనిపించినాయా బడ్జెట్ లో? ఇటు బీసీలను మోసం చేస్తుంది, రైతులను మోసం చేస్తుంది, యువకులను మోసం చేస్తుంది, మహిళలను మోసం చేస్తుంది. మరి ఇంకా నువ్వు చేసింది ఏంది? నువ్వు సాధించింది ఏంది? ఇచ్చింది ఏంది? ఏమైనాయి హామీలు? ఎక్కడ పోయినాయి హామీలు? బిటా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటే చెప్తున్నాం, బీసీలందరూ ఏకమైన్రు, ఐక్యమైన్రు, ఉద్యమంలా కదులుతున్నారు. ఒక జ్వాలాగ్ని రగులుతుంది, ఖచ్చితంగా మిమ్మల్ని దహించి వేస్తారు. కేవలం సీటు కోసం చూసుకోకు. ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి. లేని పక్షంలో నిన్ను తొక్కేస్తారు బిడ్డ. ఆ సీట్లో ఉంచుడు కాదు కదా, నిన్ను అసలు ఇక్కడ ఉంచనే ఉంచరు. మరొక్కసారి బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా.